ఆలగడ్డ ఆలగడ్డని అభివృద్ధి చేసింది భూమా కుటుంబం. కానీ ఈరోజు వాళ్ళపైన కక్ష పెట్టుకున్నాడు ఈ దొంగబ్బాయి జగన్. తల్లి తండ్రులని మా చెల్లిని ఏకంగా జైలుకు పంపించాడు ఈ దొంగబ్బాయి జగన్. ఇది మొదటిసారి కాదు. ప్రజల తరపున ఎప్పుడు పోరాడినా, ప్రజల తరపున ఎప్పుడు గొంతు ఇప్పినా ఏకంగా ఆ చెల్లిని ఈరోజు జైలుకు పంపిస్తున్నాడు ఈ దొంగబ్బాయి జగన్. అసలు మీకోసం పోరాడిన యంగ్ డైనమిక్ పులి విఖ్యాత్ పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? అటెంప్ట్ మర్డర్ పెడతారా? అడుగుతున్నా లూటి నానిని, ఎక్కడ పోతావయ్యా నువ్వు? ఆలగడ్డలో ఉన్నా, ఈ అమెరికాలో ఉన్నా, రేపు తీసుకొచ్చి తగిన శిక్ష వేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తలు కూడా ఆలోచించాలా? ఇంకొక సంవత్సరం ఉంది, వైకాపా నాయకుల్ని వేటాడాలి, తగ్గేదే లేదు, వదిలిపెట్టేదే లేదు. మొన్న ఒక తల్లి అడిగింది, మనోడా భయపడొద్దని. ఆ అవ్వకి చెప్పినా, అవ్వా భయం మా బయటలోనే లేదవ్వా, అవ్వా నీకోసం మీకోసం పోరాడినందుకు మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారవ్వా, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారవ్వా, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారవ్వా. కానీ నేను వదిలిపెట్టను. ఈ యువగలం ఇచ్చాపురం వరకు వెళ్తుంది. కార్యకర్తలు చెప్తున్నా, మన రాముడు లాగా ఉండడు ఈ లోకేష్. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం. ఈరోజు ఒక కార్యకర్త వచ్చి కలిశాడు, ఫోటో చూపించాడు. 2021న ఈ లూటి నాని చేస్తున్న ఇసుకాక్రమాలపైన పోస్ట్ పెట్టినందుకు చితక బాదారు. వదలబెట్ల వైకాపా కార్యకర్తలు చెప్తున్నాం, ఈరోజు మీ కాలు ఇరగొడితే మీ నాయకుడు వస్తాడా మీకోసం? ఆ తాడేపల్లి కొంపవులు వస్తాడా? రేపు ఎవ్రీ యాక్షన్ హాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ బ్రదర్. నేను వదిలిపెట్టాను, ఇది కూడా గుర్తు పెట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నా.